మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగన్వాడీలో నాడు నేడు పనులపై సమగ్ర కార్యాచరణ ఉండాలని అధికారులను ఆదేశించారు మూడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో హాస్టళ్లలో నాడు నేడు అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి పిల్లలకు మౌలిక సదుపాయాల కలపనతో పాటు కిచెన్ల ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు అంగన్వాడీలలో సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేశామని సీఎంకు వివరించారు అధికారులు డిసెంబర్ ఒకటి నుంచి అంగన్వాడీలో ఫ్లేవర్డ్ మిల్క్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు జై జపాన్ జై కిసాన్ జై బిజినెస్ మ్యాన్ అనేదే తమ ప్రభుత్వ నిధానమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు విజయవాడలో నిర్వహించిన ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు మల్లాది విష్ణులతో కలిసి మంత్రి పాల్గొన్నారు వాణిజ్య పన్నుల విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ట్రేడర్స్ తో మంత్రి ముఖాముఖి చర్చించారు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముతాల వలసలో కోటి డెబ్బై ఏడు లక్షల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు సంక్షేమం అభివృద్ది రెండు కళ్ళు మాదిరిగా సీఎం జగన్మోహన్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు ఆక్వా రైతులు నష్టపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబే అని రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు టీడీపీకి చెందిన ఆక్వా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా రొయ్యల ధరలు తగ్గించాయని ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి లంకలో ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు కర్నూలు జిల్లాలో చంద్రబాబుకు అడుగు నిరసన శాఖ తగిలింది వికేంద్రీకరణ వ్యతిరేకి బాబుకు రాయలసీమలో పర్యటించే అర్హత లేదంటూ సీమ ప్రజలు తమ గళాన్ని గట్టిగా వినిపించారు కర్నూలు న్యాయ రాజధానిపై వైఖరి తెలపాలంటూ న్యాయవాదులు విద్యార్థులు యువత జేఏసీ ప్రతినిధులు బాబును డిమాండ్ చేశారు కార్యక్రమాలు చేపట్టారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు లభించింది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి స్వచ్ఛ సంకల్పం అమలుతో పెనాల్టీ మినహాయింపు దక్కింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దేశంలోని ఐదు రాష్ట్రాలకు వేల కోట్లలో పెనాల్టీ వేసింది ఏపీలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ వలన ఎన్జిటి పెనాల్టీ విధించలేదు తెలంగాణకు మూడు వేల ఎనిమిది వందల కోట్లు పశ్చిమ బెంగాల్కి మూడు వేల కోట్లు పెనాల్టీ విధించింది మహారాష్ట్రకు పన్నెండు వేల కోట్లు రాజస్థాన్కి మూడు వేల కోట్లు కర్ణాటకకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు జరిమానా విధించింది ఏపీలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మిస్తున్నంతట సీఎం జగన్ స్వచ్ఛ సంకల్పంపై ఎన్జిటి సంతృప్తి చెందింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో అవకతవకలకు సంబంధించి ఏపీ మాజీ మంత్రి నారాయణను సిఐడి అధికారులు విచారించారు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడి ఏ వన్ గా చంద్రబాబు ఏ టూ గా నారాయణ పేర్లను పేర్కొంది రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణలు అవకతవకలు జరిగినట్టు గుర్తించారు అప్పటి సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే నారాయణ నాటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో అలైన్మెంట్ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు ఈ కేసులో మరోసారి నారాయణను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గోవా రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు రాజమండ్రికి చెందిన డి సింహాద్రి రాజు పి శ్రీరామ్ అనే వ్యక్తులు గిద్దలూరు రైల్వే ప్లాట్ఫామ్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్నారు దీంతో వారిని రైల్వే పోలీసులు ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా గోవా రాష్ట్రానికి చెందిన పదిహేను మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ప్రజల సౌకర్యార్థం కోసం తాత్కాలిక బ్రేలీ బ్రిడ్జిను వేగంగా నిర్మిస్తున్నామన్నారు ముంగటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు ఏలూరు జిల్లా భీమడోలీలో నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులను బ్రిడ్జి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పనుల పురోగతిపై కొద్దిసేపు చర్చించారు రాజమండ్రి ఎంపీ భారత్ రామ్ను తమ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నారు ఏపీ పేపర్ మిల్ కార్మిక సంఘం సభ్యులు ఈ మేరకు పేపర్ మిల్ ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా తనను ఎంపిక చేయడం పట్ల కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ భారత్ రాజమండ్రిలో పేపర్ మిల్ అభ్యున్నతకి కార్మికుల అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానన్నారు వాలంటీర్ వ్యవస్థతో లబ్దిదారులు ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే జొన్నలగంట పద్మావతి అన్నారు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం విలేజ్ హెల్త్ క్లినిక్ ఆర్బీ లను ఆమె ప్రారంభించారు అనంతరం అదే గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పద్మావతి టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది కార్తీక మాసంలో పరమ పవిత్రమైన దీపోత్సవంకు విశిష్ట ప్రాధాన్యత ఉందని పండితులు చెప్పారు ఈ సందర్భంగా శివనామస్మరణ గోవింద నామస్మరణలతో ప్రాంగణం మొత్తం మారుమోకిది దీపోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పేద ప్రజల సంక్షేమ కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి తారేటి వనిత అన్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి లబ్దిదారులకు వివరించారు మంత్రి తారేటి వనిత శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ ఆస్పత్రి కాన్పిరెన్ కార్యాలయంలో చిన్నారికి చేదోడు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమం కోసం నియమించిన వాలంటీర్లను కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు హాస్టళ్లకు కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులకు వాలంటీర్లు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు కలెక్టర్ శ్రీకేష్ పార్టీలు కులాలు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెల్ల బాలరాజు అన్నారు ఏలూరు జిల్లా పోలవరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం పోలవరంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బాలరాజు వేల ఏళ్ల నాటి ఆయుర్వేద వైద్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ భరత్ మూడు రోజుల పాటు రాజమండ్రిలో జరగనున్న ఆయుర్వేద పర్వ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఎన్నో రకాల దీర్ఘకాల వ్యాధులను సైతం నయం చేయగల శక్తి ఆయుర్వేదానికి ఉందన్నారు ఎంపీ భరత్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే తనకి చివరి ఎన్నికలని డ్రామాలు ఆడుతున్నారని పాడారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ నూట ఐదు స్థానాల్లో గెలుస్తామని ధీమాగా చెబుతుంటే చంద్రబాబు మాత్రం ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు గతంలో ప్రజలను పట్టిపీడించిన జన్మభూమి కమిటీ సభ్యులకు సైతం సీఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు గుంటూరు నగర పరిధిలోని నలభై యొక్క డివిజన్లు పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు స్వర్ణాంధ్ర నగర్లో ముప్పై లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్కు భూమి పూజ నిర్వహించారు

కేసీఆర్ కుమార్తె కవితను కూడా బీజేపీలోకి ఆహ్వానించారన్న అంశం నుంచి మొదలైన గొడవ చిలికి చిలికి గాలెవాణిలా మారింది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కవిత టచ్ లో ఉన్నారంటూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి దీంతో అసత్య ఆరోపణలు చేస్తున్నాడంటూ ఫైర్ అయిన ఎమ్మెల్సీ కవిత చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు మొత్తం మీద కవిత వర్సెస్ అరవింద్ కామెంట్స్ తెలంగాణలో రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసిన ఘటనపై నివేదిక అందజేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ డీజీపీని కోరారు ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు మరోవైపు ఈ దాడికి సంబంధించి ఎనిమిది మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు ఓటమి భయంతోనే టీఆర్ఎస్ గుండాలు దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని ఖండించిన ఆయన కేసీఆర్ ఫ్యామిలీని బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చూపుతారని కిషన్ రెడ్డి హెచ్చరించారు సీఎం కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను పట్టిస్తున్నారన్నారు మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకుల దాడిని ఆమె ఖండించారు అధికారం కాపాడుకోవటానికి కేసీఆర్ కుటుంబం ఎంతకైనా తెగిస్తుందని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే వివాదాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అటు కేంద్ర ప్రభుత్వం ఈడీ సీబీఐ ఐటీ సంస్థలను ప్రతిపక్షాలపైకి ఉసిగొలిపితే తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ జీఎస్టీ పోలీసులను వినియోగిస్తోందన్నారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవై ఒకటిన సిట్ ముందు హాజరు కావాలని సీఆర్పీసీ ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేసింది విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని నోటీసులు పేర్కొంది అయితే సిట్ నోటీసులపై హైకోర్టులో బీజేపీ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది బీజేపీ తరఫున ప్రధాన కార్యదర్శి ప్రేమేంద్ర రెడ్డి పిటిషన్ వేశారు దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని సిట్ వేధిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు చికోటి కాసినవ్ కేసులో ఎమ్మెల్సీ ఎల్ రమణను విచారించింది ఈడీ విదేశీ టూర్స్ బ్యాంకు లావాదేవీలు మనీ లాండరింగ్ వంటి అంశాలపై ఆయనను ప్రశ్నించారు దర్యాప్తు అధికారులు అటు ఈడీ విచారణ జరుగుతుండేగానే ఆయన స్వస్థతకు గురయ్యారు దీంతో ఎల్ రమణను ఆసుపత్రికి తరలించారు ఇప్పటికే క్యాశనవ్ కేసులో మంత్రి తలసన శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ ధర్మేంద్రలను ఈడీ అధికారులు విచారించారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరీ రెడ్డి బీజేపీలో చేరనున్నారు ఢిల్లీలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ కలిశారు బీజేపీ నేతలు బండి సంజయ్ డీకే అర్నులతో కలిసి అమిత్ షాతో భేటీ అయ్యారు అయితే ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చనన్న ప్రచారం అవాస్తవమన్నారు తాను ఢిల్లీ వచ్చిన విమానంలో అన్ని పార్టీల రాజకీయ నేతలు ఉన్నారని తెలిపారు ఇప్పుడు తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్ అవినీతిపై ఈటల రాజేందర్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ అవినీతి బయటపడితే తన అవినీతి కూడా బయటపడుతుందన్న భయంతోనే విమర్శలు చేయట్లేదని ఎద్దేవా చేశారు అరెస్టుల నుంచి తప్పించుకోవటానికి ఈటెల రాజేందర్ బీజేపీ చేరారని విమర్శించారు ప్రజా ప్రధాన యాత్రలో భాగంగా హుజరాబాద్లో పాదయాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిల హుజరాబాద్ బహిరంగ సభలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల ఏం చేశారని ప్రశ్నించారు ఉక్రెయిన్ ప్రభావం వలన ఇండియాలో వంట నూనెల కొరత ఏర్పడిందన్నారు మంత్రి కేటీఆర్ ఇండియాలో భారీ స్థాయిలో గింజ పంటల సాగుకు అవకాశం ఉందని ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు ఇండియాలో వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఐవీఏపీ రెండు వేల ఇరవై రెండు సదస్సును ప్రారంభించిన కేటీఆర్ దాదాపు అరవై శాతం వంట నూనెల కోసం దిగుమతులపైనే దేశం ఆధారపడిందన్నారు కానిస్టేబుల్ పరీక్షకు క్వాలిఫై అయిన ఐదుగురు ట్రాన్స్ జెండర్స్ అభ్యర్థులు తెలంగాణ డీజీపీని కలిశారు ఇందుకు సంబంధించిన మెమోరండంను తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ సమర్పించింది ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తే అర్హత పరీక్షలో ఎంపికలు తమకు అవకాశం వచ్చిందన్నారు అయితే పురుషులు మహిళలతో తాము పోటీ పడలేమని తమకు ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించాలని కోరుతున్నారు హైదరాబాద్ చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగమయ్య కుంటలో అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు మృతురాలు లక్ష్మీబాయి ఒంటిపై ఉన్న బంగారం వెండి నగలను దోచుకోవాలని ఆశగా బాలామణి అనే మహిళ గొంతు నిలిమి హత్య చేసింది నిందితురాలికి సహకరించిన కుమారులు కుమార్ కుమారస్వామిలను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోమింగ్ నిర్వహించిన పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు భూబి ట్రాప్స్ అమర్చడంలో వీరు ముగ్గురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గత భద్రాద్రి కొత్తగూడెం ఛత్తీస్గఢ్ సరిహద్దు ఏజెన్సీలు మావోయిస్టు కార్యకలాపాలు పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ అభినేతి వెల్లడించారు ఈ క్రమంలో మావోయిస్టులు జనస్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు అలా కాదని హింసాయుత మార్గం కొనసాగిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మంత్రి గుంతకండ జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు నూతన గా కొమ్మిసినేని శ్రమతి సతీష్ వైస్ చైర్మన్ గా రామరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా దేశంలో ఉచితంగా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి జగదీశర్ రెడ్డి అన్నారు బాగినగర్ అయ్యప్ప సేవా సమితి సరోజినీ నాయుడు మహిళా విద్యాలయాల ఆధ్వర్యంలో నాంబల ఎగ్జిబిషన్ మైదానంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు ఒమెన్ వింగ్ సిఐడి విభాగం డీఏజీ బీ సుమతి ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు ఈ జాబ్ మేళాలో సెవెంటీ ఫైవ్ ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా మూడు వందల యాబై మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బంజరా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కవిత ప్రోద్బలంతోనే యాబై మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు దాడికి ప్రోత్సహించిన కవితపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఎంపీ అరవింద్ తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీకి ఆంధ్ర ప్రొఫెసర్ శ్రీనివాసరావును రిజిస్టార్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ విశ్వవిద్యాలయంలో వాల్ పోస్టర్లు వెలిసాయి మరో రెండు నెలలు రిటైర్ అవ్వబోతున్న వ్యక్తికి రిజిస్టార్ బాధ్యతలు ఎలా ఇస్తారంటూ వర్సిటీ గోడలు గేట్లపై వాల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన రాష్టంలో ఆంధ్ర పంతుళ్ల సిగ్గుసిగ్గట్లు విద్యార్థి సంఘాల పేర్లతో వాల్ పోస్టర్లు అంటించారు దీంతో వర్సిటీలో ఇది హాట్ టాపిక్ గా మారింది ఉగ్రవాదంపై పోరుకు యావత్ ప్రపంచం కలిసి రావాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు టెర్రర్ ఫండింగ్ ను నిరోధించే అంశంపై ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించారు ప్రధాని మోదీ ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలన్నారు ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురు చూడటం సరికాదని మనమే వారిని వెంబడించి మట్టి పెట్టాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అల్ ఖైదా ఐసీస్ లష్కరే జైష్ జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలతో అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్ తో చెర్రర్ ఫండింగ్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఉగ్ర సంస్థలను నిర్మూలించడంతో పాటు వాటికి అందుతున్న ఆర్థిక వనరులకు కల్లెం వేయాలని ఇందుకోసం ఉమ్మడి ప్రణాళిక అవసరమన్నారు అమిత్ షా సావర్కర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మహావికాస్ అఘాడీలో చిచ్చు పెట్టాయి సంకీర్ణ కూటమికి బీటల వారే మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దమైతే శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం ఆ పార్టీ ఎంపీ అరవింద్ సావంతి ఈ విషయాన్ని వెల్లడించారు దీనిపై త్వరలో ఉద్దవ్ ఠాక్రే ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఏకంగా ప్రభుత్వ కార్యాలయానికి సీల్ వేయించారు ఎల్జీబీకే సక్సేన ఢిల్లీ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ వైస్ చైర్మన్ జస్మిన్ షా విధులు నిర్వర్తించకుండా ఆంక్షలు విధించారు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది కొత్త కొత్త పద్దతుల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు కేడా జిల్లాలోని నడియాద్ బీజేపీ అభ్యర్థి పంకజ్ దేశాయ్ ప్రచారానికి రోబోను రంగంలోకి దిచ్చారు వివిధ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే కరపత్రాలను రోబోతో పంపిణీ చేయిస్తున్నారు ప్రధాని మోదీ కలలు డిజిటల్ ఇండియాను సాకారం చేసేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు చెప్పారు పంకజ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధవాకర్ హత్య కేసులో విచారణ వేగవంతం చేస్తారు ఢిల్లీ పోలీసులు ఆధారాల సేకరణపై ఫోకస్ పెట్టారు గుర్తు తెలియని శరీర భాగాల గురించిన వివరాలు తెలియజేయాలని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపారు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో సహజీవనం చేస్తున్న శ్రద్ధాను మే పద్దెనిమిదిన దారుణంగా హత్య చేశాడు ఆఫ్తాబ్ డెడ్ బాడీని ముప్పై ఐదు ముక్కలుగా చేసి మెహ్రౌలి అటవీ ప్రాంతంలో విసిరేశాడు పోలీసులకు ఇప్పటివరకు పదికి పైగా శరీర భాగాలు దొరికై కేసులో కీలక ఆధారమైన తల దొరకాల్సి ఉంది భారత రహస్యాలను తెలుసుకునేందుకు పాకిస్తాన్ హాని ట్రాప్ వస్తాన్ని ప్రయోగించింది ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖలోని ఉద్యోగులకు ఎరవేసింది పాకిస్తాన్ నిఘా ఏజెన్సీకి చెందిన ఓ మహిళ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా అతడికి క్లోజ్ అయింది కొన్నిసార్లు పూనమ్ శర్మ పేరుతో మరికొన్నిసార్లు పూజాగా పరిచయం చేసుకుని అతడిని ముగ్గులోకి దిక్కింది ఈ సంగతిని ముందే పసిగట్టిన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అతడిపై నిఘా పెట్టాయి ఆమె ఇచ్చే డబ్బు కోసం డ్రైవర్ భారత్ చెందిన కీలక సమాచారంతో పాటు కొన్ని పత్రాలను ఇవ్వనున్నట్టు తెలుసుకున్నారు ఈ క్రమంలో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు కరోనా కట్టడి కోసం చైనా అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీపై ఆగ్రహం వ్యక్తమవుతోంది కఠిన ఆంక్షలతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వైరస్ లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్లో ఉంచడం అత్యవసర పరిస్థితుల్లోనూ వారిని బయటకు వెళ్లనీయకపోవడంతో ప్రజలు తిరగబడుతున్నారు తాజాగా క్వారంటైన్లో ఉన్న చిన్నారికి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందింది అన్ని విమానయాన సంస్థల్ని ఎయిర్ ఇండియా ఏర్పాట్లు చేస్తుంది టాటా సన్స్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్ దాని పునరుద్ధరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో విస్తార బ్రాండ్ పూర్తిగా రద్దు చేసుకున్న యోచనలో టాటా సన్ ప్రస్తుతం సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి టాటా గ్రూప్ ఈ విమానయాన సంస్థను నిర్వహిస్తోంది విలీనం తర్వాత ఏర్పడే పెద్ద సంఖ్యలో ఎస్ఐఏ కోస్ ఇవ్వాల్సిన వాటాపై చర్చలు కొనసాగుతున్నాయి విస్తారంతో పాటు ఎయిర్ ఏషియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇండియాలోనే కలపాలన్నది టాటాల ప్రణాళిక సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది సంస్థ ఆఫీసులు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది అన్ని ఆఫీసు బిల్డింగ్లు బ్యాడ్జ్ యాక్సెస్లు పనిచేయవని స్పష్టం చేసింది మళ్లీ నవంబర్ ఇరవై ఒకటిన తిరిగి ఆఫీసులు తెరుస్తామని ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది ఈ మేరకు ఉద్యోగులకు ట్విట్టర్ పంపిన లేఖ ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కురుతోంది కంపెనీ పాలసీని పాటించాలని సంస్థ గోప్యమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో చర్చించవద్దని స్పష్టం చేసింది అయితే ఎందుకు ఆఫీసులను మూసివేస్తున్నారన్న దానిపై మాత్రం ట్విట్టర్ క్లారిటీ ఇవ్వలేదు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ ప్రక్షాళన మొదలుపెట్టింది జట్టు కంటే ముందు సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకుంది చైతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసింది వీరి స్థానంలో ఐదుగురు కొత్త సెలెక్టర్ల నియామకానికి బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది కప్లో భారత సెమీసుల పరాజయం పాలకుగా జట్టు ఎంపికకు సంబంధించి సెలెక్టర్లపై విమర్శలు వచ్చాయి దీంతో వారి పదవీ కాలం ముందే బోర్డే తప్పించింది ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు హైదరాబాద్ లో ఉత్సాహంగా జరిగే రిటైర్డ్ అడిషనల్ డీజీపీ టీ కృష్ణప్రసాద్ ఈ పోటీలను ప్రారంభించారు అండర్ ట్వెల్వ్ బాలర బాలికల విభాగాల్లో జరిగిన పోటీలకు వన్ ఫిఫ్టీ మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు అండర్ సెవెంటీన్ బాలుర కేటగిరీలో యతీష్ బాలికల విభాగంలో కేర స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ప్రోత్సహించాలని పలువురు మాజీ క్రీడాకారులు కోరారు హైదరాబాద్ ఫార్ములా కార్ రేసింగ్ పోటీలకు సిద్ధమైంది ఈ రోజు రేపు రేసింగ్ పోటీలు ప్రేక్షకులను అలరించనున్నాయి ఈ ఉదయం ఎన్టీఆర్ మార్గంలో ఎఫ్ ఫోర్ పోటీలు జరగనున్నాయి మధ్యాహ్నం ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు ఈ పోటీలు హైదరాబాద్ చెందిన ఇద్దరు రేసర్లు పాల్గొంటున్నారు ఫోర్ కాంపిటీషన్ లో ఎవలాన్ టీం తరపున ద్రౌ పాల్గొంటున్నారు ఇండియన్ రేసింగ్ లీగ్ కాంపిటీషన్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ తరపున మాజీ ఎంపీ కొండ విశ్వరెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డి పాల్గొంటున్నారు కార్తకయ టూ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ అనుపమ పరమేశ్వర కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎయిటీన్ పేజెస్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నారు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వస్తున్న ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ అందించారు మేకర్స్ నన్నయ్య రాసిన ఫాస్ట్ సాగులు ఈ చేస్తున్నట్టు ప్రకటించారు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోను బాక్సింగ్ జోనర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది బోల్ బులాయా టూ సినిమాతో హిట్ అందుకున్న యువ హీరో కార్తిక్ ఆర్యన్ తన తర్వాత సినిమాలు బాక్సర్ గా కనిపించనున్నాడు చక్ ద ఇండియా బజరంగి భాయ్జాన్ వంటి హిట్ సినిమాలు తీసిన కబీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్నాడు బాక్సర్ గా కనిపించడం కోసం కార్తిక్ ఇప్పటికే ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు హైదరాబాద్ లో దమ్ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకగా జరిగింది ప్రముఖ నటుడు నందమూరి మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు తన కథను నమ్మి ఈ సినిమా చేశానన్నారు విశ్వక్ సేన్ దమ్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందన్నారు ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఆదిత్య త్రిపుల్ బాలకృష్ణ అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు